మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పీడ్ పెంచారు. విందు రాజకీయానికి తెరలేపారు. ఈటల రాజేందర్ పై ఫిర్యాదు మొదలుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఆ తరువాత కేబినెట్ నుంచి భర్తరఫ్ తదితర పరిణామాలు శరవేగంగా జరిగాయి. తన విషయంలో కేసీఆర్ ఇలా వ్యవహరిస్తారని ఈటల కలలో కూడా ఊహించి ఉండరు. జీవితమైనా రాజకీయమైనా వేర్వేరు కాదు. ఊహించనివి చోటు చేసుకోవడమే రాజకీయ లక్షణం. రాజకీయ సంక్షోభంలో పడిన ఈటల భవిష్యత్ పంధాపై ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులతో చర్చోపచర్చలు జరిపారు. అనేక తర్జన భర్జనల అనంతరం ఆయన ఓ నిర్ణయానికొచ్చారు. ఈ నెల 14న బీజేపీ కండువా కప్పుకోవాలని ఈటల డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈటల విందు రాజకీయానికి తెరలేపారు. శామీర్పేటలోని నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం విందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజాసింగ్, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, ఏ చంద్రశేఖర్, వివేక్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా ఈటల రాజీనామా అనంతరం జరిగే ఉప ఎన్నిక, బీజేపీ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీలో ఈటలకు ఇవ్వనున్న ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన గన్మెన్ కరోనా బారిన పడటంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ కారణంగా ఆయన ఈటల విందుకు హాజరు కాలేదు.